అండ్ మంచి ఫీల్ ఉన్న సాంగ్స్ అవి చూసాక చాలా మందికి అనిపిస్తుంది. మొదటిగా మాట్లాడవలసిన ధీరు మహేష్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. గుడ్ మార్నింగ్ అండి అందరికి. సెంటర్ ఇదే కదా. గుడ్ మార్నింగ్ అండి. ముందు మీరు మాట్లాడంటే బాగుండేది, తర్వాత లాస్ట్లో మేము మాట్లాడదాం. ఫస్ట్ హీరో మాట్లాడాలని నేను కోరుకుంటుంది. గుడ్ మార్నింగ్ అండి. ఇక్కడికి వచ్చిన ప్రింట్ మీడియాకి, అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియాకి అందరికీ నమస్కారం. నిన్ను తలచి మూవీతో తెలుగులో ఇంట్రడ్యూస్ అవుతుందానికి, తెలుగు మన తెలుగు ఇండస్ట్రీలో ఇంట్రడ్యూస్ అవుతుందానికి చాలా ఆనందంగా ఉంది. నిన్ను తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అంటే ఇప్పుడు అంత చిన్నది కాదండి, ఇప్పుడు హోల్ ఇండియా మన సైజ్ చూస్తుంది. పాన్ ఇండియా రిలీజ్లు అవుతున్నాయి అన్ని తెలుగు ఫిలిమ్స్, ఒక బాహుబలి, ఒక సాహో, తొందరలో సైరా. సో ఇంత మంచి, ఇంత పెద్ద ఇండస్ట్రీ నుంచి నిన్ను తలచి అనే మూవీతో ఇంట్రడ్యూస్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ నిన్ను తలచి మూవీకి గురించి చెప్పాలి అంటే ఫస్ట్గా మా అనిల్ తోట డైరెక్టర్ గారి గురించి చెప్పాలి. అనిల్ తోట గారు అంటే అసలు ఆ స్టోరీని ఎంత బాగా తీశారు అనేది సినిమా చూస్తేనే మీకు అర్థమవుతుందండి. సినిమా చాలా ఫీల్ గుడ్ మూవీ అండ్ మాకు మంచి లవ్ స్టోరీ. ఇంకా కమింగ్ టు స్టెఫీ పటేల్, తనతో ఫస్ట్ మూవీ తనతో చేయడం చాలా లక్కీగా ఫీల్ అవుతాను, ఎందుకంటే తను ఒక మిస్టీన్ ఇండియా, మిస్టీన్ ఇంటర్నేషనల్, అలాంటి అమ్మాయితో ఫస్ట్ మూవీ ఇంట్రడక్షన్ అవ్వడం అనేది నాకు లక్కీగా ఫీల్ అవుతున్నాను. ఇంకా ప్రొడ్యూసర్స్ దగ్గరికి వస్తే మన అజిత్ గారు అసలు మూవీ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చాలా నీట్గా తీశారు. నాట్ ఇంకా సినిమాటోగ్రఫీ మన శ్యామ్ గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు, మీరు చూసారు ఇప్పుడు చాలా బాగా చేశారు సినిమాటోగ్రఫీ. ఇంకా మ్యూజిక్ అయితే ఎలెందర్ గారు ప్రాణం పెట్టేశారు, నిజంగా మ్యూజిక్ చాలా బాగా చేశారండి ఎలెందర్ గారు, అదొక పెద్ద లైఫ్ మా మూవీకి. మా నిన్ను తలచి మూవీ నాట్ ఓన్లీ ప్రతి ఒక్కరికి తెలుగు, ప్రతి ఒక్క తెలుగు ఆడియన్స్కి నచ్చుతుంది అనుకుంటున్నాం, ప్రతి ఒక్కరు ఆదరిస్తారని కోరుకుంటున్నాం. దట్స్ ఇట్, థ్యాంక్ యూ. హాయ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్, అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ రియలీ వెరీ ఫార్చునేట్ అండ్ హ్యాపీ టు బి అ పార్ట్ ఆఫ్ ద తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ఆనర్డ్ టు బీ హియర్ అండ్ స్టార్టింగ్ టు థ్యాంక్, ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ మై ప్రొడ్యూసర్ అజిత్ సార్, డైరెక్టర్ అనిల్ సార్ for giving me Ankita and making me there on screen, and he made me look so pretty. Thank you so much. I would like to thank my co-actor Vamsi Yakisiri. He's been really good to me all across this shoot, and it's been really comfortable shooting with the entire team, and I've fallen in love with South India. The people in South are so amazing. I love the food, from morning tiffin to the whole day food, I loved it. I really love rasam and chicken. Yes, I love chicken. I love South Indian food. Okay, they know that I've been eating a lot in shoot. That is why. Also, I want to thank my co-actors. Krishna Teja is here. Thank you so much for being such an amazing co-actor. Mahesh is here. And Yelande sir, thank you so much for the amazing music that Nannu Talachi has. And just I want to thank the entire team of Nannu Talachi, because it's been a very beautiful journey, and aap log sab jayega dekhne zarur Nannu Talachi. It's a very cute love story of Abhi and Ankita, and aap sabko zarur acha lagega. So be in theaters, we'll be announcing the release date, and thank you so much. Thank you Tollywood for having me. Thank you Anil sir, thank you Ajit sir, thank you. గుడ్ మార్నింగ్ అండి. ముఖ్యంగా ఈ మూవీ చేయడానికి మా ప్రొడ్యూసర్స్కి థ్యాంక్స్ అండి, నెదరమల్లి ప్రొడక్షన్స్ అజిత్ గారికి, ఎస్ఎల్ఎన్ ప్రొడక్షన్స్ వాళ్ళకి ఎస్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నానండి. ప్రింట్ మీడియాకి, ఎలక్ట్రిక్ మీడియాకి మార్నింగ్ అండి. మా నిన్ను తలచి మూవీ చాలా బాగుంటుంది, ఎస్పెషల్లీ మ్యూజికల్ హిట్ మూవీ సార్ ఇది. మేము హానెస్ట్గా కష్టపడ్డాము, ప్రతి సిచ్యువేషనల్ స్టోరీలో
లైన్తో వెళ్ళే సాంగ్ ఉంటుంది. శ్రీమణి గారు అండ్ మన పూర్ణాచారి గారు రాశారు, మంచి వాళ్ళు పాడారండి, యాజిన్ నిజార్, రంజిత్, రాహుల్ నంబియార్, నరేష్ అయ్యార్ అండ్ మన వోకల్ అడిషనల్ కూడా చెన్నైలో చేయటం జరిగింది. చాలా బాగుంటుంది. మా డైరెక్టర్ గారి గురించి చెప్పాలంటే ఒక 1.5 మంత్ ఎస్పెషల్లీ సాంగ్స్ కంపోజింగే జరిగింది సార్. ఆనెస్ట్గా ప్రతి సాంగ్ మేము చాలా కష్టపడి చేసాము. ఒక సిచ్యుయేషన్కి 5 to 6 ట్యూన్స్ వేసాము, దాంట్లో ది బెస్ట్ తీసుకున్నారు మా అనిల్ గారు. రియల్గా అనిల్ సార్ ది వెరీ ఇంటెలిజెంట్ సార్. రియల్లీ నాకు ఒక కథకి ఏం కావాలి అదే తీసుకున్నారు. నేను కీబోర్డ్ ప్లేయర్గా చాలామంది దగ్గర వర్క్ చేశాను, నాకు ఇది డెబ్యూ మూవీ అయినా నేనేమి ఇవ్వాలనుకున్నానో అదే ఇచ్చాను. హార్ట్ఫుల్గా చాలా బాగుంటుందండి. నిన్ను తలచి టైటిల్ సాంగ్ ఎస్పెషల్లీ సూపర్బ్ సార్. నేను చెప్పడం కాదు, మీరు వినే ఉంటారు సార్. ఇంకా రిలీజ్ దగ్గరలో ఉంది, ఇప్పుడు 2 సాంగ్స్ వచ్చాయండి. 4 సాంగ్స్ కూడా లిరికల్ రాలేదు, ఆడియో వచ్చింది సార్. మా సార్కి టైటిల్ సాంగ్ ఎన్ని సార్లు ఇబ్బంది పెట్టారంటే అది 6 సాంగ్స్ అంత అంతే అయిపోయింది, కంపోజింగ్ అంత అయిపోయింది. అయిపోయాక టైటిల్ సాంగ్ 6 సాంగ్స్ కంటే చాలా గొప్పగా ఉండాలని 25 డేస్ తీసుకున్నారు. థ్యాంక్ యూ సార్. రియల్గా సాంగ్ నరేష్ అయ్యార్ పాడటం, ఆ పాట కమ్మింగ్ సోన్ వస్తుందండి, సెప్టెంబర్లో మీరు వింటారు. వంశీ గారు రియల్లీ గుడ్ యాక్టింగ్. మూవీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసేటప్పుడు కూడా వంశీ గారి గురించి, స్టెప్పీ గారి గురించి బాగా చెప్పాను నేను. చాలా సెకండ్ హాఫ్లో చాలా బాగుందండి, నాకు హార్ట్ఫుల్గా నచ్చింది అని చెప్పాను. ఎంటర్ డ్రీమ్ చాలా బాగా కష్టపడ్డామండి, మీరు కూడా కొంచెం ప్రోత్సహించి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ టీమ్, థ్యాంక్ యూ అనిల్ సార్. ఈ నిన్ను తలచి సినిమా రిలీజ్ కోసం నేను హ్యావ్ బీన్ వెయిటింగ్ సిన్స్ అ లాంగ్ టైమ్. ఐ హ్యావ్ బీన్ ఆస్కింగ్ బంసీ వన్ యూ ఆర్ గోయింగ్ టు రిలీజ్ ఇట్, రిలీజ్ ఇట్. ఈస్ కీపింగ్ ఇట్ ఇన్ అడ్వాన్స్ ఫర్ అ లాంగ్ టైమ్. అఫ్ కోర్స్ ద రైట్ టైమ్ హ్యాస్ కమ్ నౌ. ఐ రియలీ అప్రిషియేట్ ఇట్స్ ద స్టఫీ అండ్ బంసీ, ద క్యూట్ పేర్ ఆన్ ద స్క్రీన్, యూ విల్ లవ్ ఇట్. అండ్ ద టైటిల్ సాంగ్ మన మ్యూజిక్ డైరెక్టర్ గారు చెప్పినట్టు చాలా బాగుంటుంది. తర్వాత దీంట్లో నేను ఫాదర్ రోల్ వేశాను. ఒక ఫాదర్ అండ్ సన్కి ఒక తమాషా జోవియల్ రిలేషన్ చూపించారు అనిల్ గారు. సినిమా మొత్తం మీరు అలా అంటే 2 అవర్స్ అండి, 2 అవర్స్ 20 మినిట్స్, 2 అవర్స్ అలా తమాషాగా వెళ్ళిపోతుంది రిలేషన్లో, ఒక ఫ్యామిలీ ఎంటాంగిల్మెంట్ వాటినింటితో. లాస్ట్ 20 మినిట్స్లో ట్విస్ట్ మిమ్మల్ని బాగా కూర్చోబెడుతుంది, అది ఐ రియల్లీ అప్రిషియేట్. అండ్ అనిల్ గారు చేసిన కృషి, ఇట్స్ రియల్లీ గ్రేట్ థింగ్. ఒక పసిబిడ్డని ఎలా అయితే సాక్కు వస్తాడో అలా సాక్కు వచ్చాడు ఈయన ఈ సినిమాని. ఐ రియల్లీ అప్రిషియేట్ అనిల్ గారు, కీపిట్ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ ది ఛాన్స్ ఇన్ దిస్ ఫిల్మ్. అజిత్ గారు అండ్ వంశీ గారు, స్టఫీ, యు ఆర్ రియల్లీ గుడ్ లుకింగ్ గుడ్, థ్యాంక్ యూ వెరీ మచ్. యాక్చువల్లీ మా మీర్ డైరెక్టర్ చెప్పినట్టు మా డైరెక్టర్ నిజంగా టార్చర్ చేస్తారండి. ఆయనకి ఫస్ట్ సాంగ్ కోసం 6 సార్లు, మాకు ఒక టేక్ కోసం ఒక్కోసారి 3 సార్లు 4 సార్లు. కానీ నాకు ఫస్ట్ నుంచి ఫ్రెండ్ అనిల్ గారు, సో ఈజీగానే చేయించుకున్నారు నాతో. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ ఫర్ ది ఆపర్చునిటీ. అలాగే మా ప్రొడ్యూసర్ గారు టైంకి డబ్బులు ఇచ్చారు, మంచి రూమ్లు వేసారు అవుట్డోర్లో, ఫుడ్ అది బాగా పెట్టారు, అప్పుడప్పుడు క్వార్టర్ ఏ సార్ అవి కూడా టైంకి వచ్చేసినాయి, పర్లేదు. అండ్ వంశీ భయ్య, ఆయన అంటే హీరోగా ఎప్పుడు లేడు, సరదాగా మేము కూడా తిరుగుతూ ఎంజాయ్ చేసాం, థ్యాంక్ యూ భయ్య. అండ్ స్టఫీ పటేల్ చూశారు కదా, జార్ఖండ్ నుంచి వచ్చింది, మంచి బాగానే దింపారు మా ప్రొడ్యూసర్ గారు, మరి బాగుంటుంది చాలా. ఏలందరు భయ్య, కలిసినప్పుడల్లా ఒక ట్యూన్ చేశాను భయ్య అసలు అంటూ ఉంటాడు అసలు, ఇలా తీశాడు. అండ్ శంకర్ సార్ ఎవ్రీబడి, థ్యాంక్ యూ ఫర్ ది ఆపర్చునిటీ. సెప్టెంబర్ అన్న, సెప్టెంబర్ రిలీజ్, ప్లీజ్ ఎవ్రీబడి వాచ్ ఇట్, థ్యాంక్ యూ. హాయ్ అండి, ఇక్కడికి వచ్చినటువంటి ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియాకు చాలా చాలా థ్యాంక్స్ అండి. ముఖ్యంగా నిన్న తలచి మూవీ ఆడియో 4 సాంగ్స్ రిలీజ్ చేశామండి. 4 సాంగ్స్కి మంచి పేరు వచ్చింది. ఇప్పుడు ఈరోజు 2 సాంగ్స్ వీడియో సాంగ్స్ రిలీజ్ చేయబోతున్నాం. ఉన్నానా నేను అసలు ఉన్నానా, మొత్తంగా నువ్వు అయిపోయానా,
అని ఒక లిరిక్ క్యాచ్ లిరికల్ని శ్రీమణి గారు అందించారు. దానికి అద్భుతమైన ట్యూన్ ఇచ్చిన ఏలేందర్ మహావీర గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. దాంట్లో పర్ఫామ్ చేసిన మా వంశీ చాలా న్యాచురల్గా, స్టెఫీ చాలా సూపర్బ్గా, మా అజిత్ గారు ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా, మా ప్రొడ్యూసరు చాలా చాలా బాగా. నేనేం కోరుకుంటా అది ఇచ్చారు అంటే ఏం చెప్పాలా. అలాగే ఓరి ఓరి ఓ మై గాడ్ హార్ట్ బీట్ వందన తాకెరా అని ఒక యూత్ఫుల్ సూప్ సాంగ్ అనుకోండి, ఇంటర్వల్ తర్వాత వచ్చే ఒక సాంగ్, దాన్ని పూర్ణాచారి గారు రాశారు. ఈ మధ్య చాలా చిన్న చిన్న పెద్ద సినిమాలు కూడా రాస్తూ ఉన్నారు ఆయన. తనకు కూడా చాలా చాలా థ్యాంక్స్. ఈ మా ఈ సినిమాని సెప్టెంబర్లో రిలీజ్ చేయాలనుకుంటున్నామండి. ముఖ్యంగా ఈ సినిమాని గీతా ఆర్ట్స్ తరఫున రిలీజ్ చేయబోతున్నాం. గీతా వాళ్ళ సపోర్ట్తో బన్నివాస్ గారికి నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మమ్మల్ని ఆయన అంటే మాకు ఈ సపోర్ట్ ఇచ్చినందుకు ఎంటైర్ మా టీం తరఫున ఆయనకి చాలా థ్యాంక్స్ చెప్తున్నానండి. ఓకే, థ్యాంక్ యూ. మీడియా వాళ్ళకి, ప్రింట్ మీడియా వాళ్ళకి, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి నమస్కారం అండి. ముందుగా ఈ సినిమా గురించి చెప్పాలంటే అనిల్ గారు నా దగ్గరికి స్క్రిప్ట్ పట్టుకుని వచ్చారు. ఇట్స్ ఏ క్యూట్ లవ్ స్టోరీ ఫస్ట్ థింగ్ విత్ క్యూట్ పీపుల్ లైక్ వంశీ అండ్ స్టెఫీ పటేల్, యంగ్ యాక్ట్రెస్ ఇంట్రడ్యూస్ ఫస్ట్ టైం ఇన్ ద ఫిలిమ్స్. అందరూ ఒక ఫ్యామిలీ లాగా హ్యాపీగా మూవీ కంప్లీట్ చేసామండి. చాలా బాగుండింది నాకైతే. ఇట్ వాజ్ లైక్ రన్నింగ్ ఇన్సైడ్ ఎ ఫ్యామిలీ, లైక్ చాలా బాగా నచ్చింది నాకు. ప్రతి ఒక్కరు ఏలేంద్ర గారు కానీ అందరు కానీ మంచి మ్యూజిక్ అందించారు. నన్ను కూడా ఎక్కడ ట్రబుల్ చేయకుండా, ఎక్కువ బడ్జెట్ క్రాస్ చేయనీయకుండా చేసి మీడియా వాళ్ళకి అందరికీ చిన్న కృతజ్ఞతలు చెప్తున్నాను. ఏంటంటే మంచిగా కొంచెం రిలీజ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయమని అడుగుతున్నాను. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ అండి. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన అనిల్ అన్నకి, నాకు క్లోజ్, ఇద్దరం వర్క్ చేసాం కలిసి, థ్యాంక్స్ చెప్పుకుంటున్నా నా టీంకి, వంశీకి, సార్ ప్రొడ్యూసర్ గారికి, నాతో పాటు వర్క్ చేసిన మా ఆర్టిస్టులందరికీ, టీంకి ఆల్ ఓవర్ చెప్పుకుంటూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. టైం వస్తే అదే వస్తుంది. సో సినిమా కూడా మేము ఎక్స్పెక్ట్ చేస్తారు, అదే టైం వచ్చింది కాబట్టి నిన్న కలిసే వస్తుంది. క్యూట్ లవ్ స్టోరీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ద హోల్ టీమ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.